అంటే ప్రతి మదర్కి ఈ టెంపుల్ నా తల్లికి నా తల్లితో పాటు అందరి తల్లులకి ఇది చేయడం జరిగింది. ఇది సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ మా అందరి చేత ఆవిష్కరించబడింది. మర్చిపోలేనట్టు ఒక అనుభూతి అది ఆ రోజు. కానీ ఇటీవలే పెద్ద ఆయన్ని కృష్ణ గారిని కోల్పోవడం, ఇంద్రమ్మ గారిని కూడా కోల్పోవడం, ఒక 2 సంవత్సరాల పాటు విధి అయినా గుండె తట్టుకోవాలి కదా రమేష్ మరణించడం, ఇవన్నీ కూడా కుటుంబాన్ని చాలా కలవరపరిచింది. కృష్ణ గారు ఆయన ఉండగా మదర్ చీరలు బంధువులకి మిత్రులకి అందరికి ఎవరికన్నా ఇష్టమైన వాళ్ళకి ఇద్దామంటే నేనున్నంతకాలం చీరలు ఇక్కడి నుంచి కదిలించొద్దు అన్నాడు. వాళ్ళ ప్రేమ అది, వాళ్ళ ప్రేమ అది, నేనున్నంతకాలం ఇక్కడ చీరలు కదిలించొద్దు, అలాగే ఉంది, ఎలాగుంటే అలాగే ఉంది. ఆయన ఆఖరి కోరిక కూడా నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంటాను, ఇది నా ఇల్లు, అంటే ఇది మీ ఇల్లు అండి, మీరు ఇక్కడ ఉండాలి, వారి ఆత్మ శాంతించాలి, వారి బలం ఎప్పుడూ మాకు ఉంటుంది. సరే, ఇంకా ఈ 2 సంవత్సరాలు ఒక అగ్ని పరీక్ష అన్నాను మా అందరికి కూడా. ఇవన్నీ దాటుకుని మేము వచ్చి కొంత కొంత ఊపిరి పీల్చుకుంటాం. మొన్న మా మేనమామ రవి గారు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా సహజం, మనుషులు వయసు అవ్వడం, వృద్ధాప్యం, కానీ మనం మనుషులం కాబట్టి ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ గుండె ఇవన్నీ తట్టుకుని దాటుకుని వెళ్ళాలి కాబట్టి దాటుకుని వచ్చాం. అందుకనే ఈసారి కుటుంబంలో కొంతమంది, మా కుటుంబంలో కొంతమంది అభిమానులు కూడా ఎప్పుడు మా కుటుంబంలో అంటారు, ఎప్పుడు వాళ్ళు మాతోనే ఉంటారు. ప్రతి సంవత్సరం అమ్మ పుట్టినరోజు వస్తే కోలాహలం ఇంట్లో కోలాహలంగా ఉంటుంది. ఆ కోలాహలంలో, ఆ కోలాహలానికి కారణం అభిమానులు, వాళ్ళల్లో కొంతమంది, ఎక్కువ మంది ఈసారి పిలవలేదు ఎందుకంటే తక్కువ సమయంలో చేయవలసి వచ్చింది. ఈరోజు చేస్తూ అమ్మకి ఎప్పుడు కూడా పూజలు, పండుగలు, పెళ్ళిళ్ళు అంటే చాలా ఇష్టం. ఆమె నాకు తెలిసి ఆమె చేతుల మీదుగా 50 పెళ్ళిళ్ళ పైనే జరిపించింది. పండుగలు అంటే పండుగ వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఆ రకంగా పూజలు, ప్రతి నిత్యం ఇక్కడ పూజలు, వ్రతాలు జరుగుతూనే ఉంటాయి ఇంట్లో. సో ఈ సంవత్సరం వాళ్ళందరూ లేకపోయినా వాళ్ళ ఆత్మ శాంతి మనం కోరుకుంటూ వాళ్ళు, వాళ్ళ ఆత్మలు ఒక చేరేయండి ఆయనకి. వడ్ల పట్ల గారు, ఆచార్య గారు కొంచెం కంఫర్టబుల్ చేయండి. ఇవాళ చిన్నగా చేసుకుంటాం, కానీ పండగ అంటే మనం సంతోషపడి మనం ఆనందపడటమే కాదు, పండగ అంటే 10 మందికి ఆ పండగని పంచాలి, మనకి తోచినంత విధంగా 10 మంది సంతోషం చూడాలి, అప్పుడే అది పండగ. మన ఇంట్లో ఇళ్ళకనే పండగ అయిపోదు, మీరందరూ మనంతరం కలిసి ఉంటేనే పండగ. కాబట్టి నిన్నే ప్రియా కూడా పిన్ని బర్త్డే ఇవ్వాలంటే చెప్పాను, ఈసారి చాలా చిన్నగా చేస్తున్నామా, నెక్స్ట్ టైం ఇంకా గ్రాండ్గా చేయాలి. మంచి కార్యక్రమంతో పాటు మంచి కార్యక్రమాలు కూడా జరగాలి.